హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ కుస్మా ఇమ్రాన్. ఈరోజు మనం బొబ్బట్లు ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో నేను చెప్తాను. ముందుగా 1 కప్ ఆఫ్ మైదాపిండి తీసుకోండి. అది ఒక బౌల్లో తీసుకుని, వెడల్పాటి బౌల్లో తీసుకుని, అందులో 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసి గోరువెచ్చటి నీళ్ళతో కలుపుకోవాలి. అండ్ దెన్ దీన్ని సర్క్యులర్ మోషన్స్లో కలుపుకుంటా తిప్పుతూ ఉంటే పిండి గట్లు కట్టకుండా సాఫ్ట్గా వస్తుంది. చూసారు కదా, నేను ఇలా కలుపుకున్నాను అట్లా. అండ్ దెన్ ఇందులో కొంచెం నూనె కలుపుతూ లాస్ట్లో కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఇది ఒక 1 అవర్ నానాలి. ఇది ఎలా ఉండాలంటే పిండి చపాతీ పిండిలాగా కాకుండా అండ్ బజ్జీల పిండిలాగా కాకుండా మీడియంలో సాఫ్ట్గా ఉండాలి. ఇదిగోండి, ఇది 1 అవర్ పెట్టి నానబెట్టుకోవాలి మూత పెట్టుకుని. ఆ తర్వాత నేను బొబ్బట్లో పెట్టే పూర్ణం పప్పు ఎలా చేయాలో చెప్తాను. 1 కప్ ఆఫ్ పచ్చనిపప్పు తీసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిచ్చి అందులో మనం 1 కప్ ఆఫ్ బెల్లం వేసి ఈక్వల్ క్వాంటిటీస్లో వేసి, కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు తీపి. అండ్ దెన్ దీన్ని ఉడకనిస్తూ ఉండాలి, కలుపుకుని ఉడకనిస్తూ ఉండాలి తిక్కగా వచ్చేంత వరకు. చూసారా, ఇప్పుడు ఇదంతా బెల్లం కలిసినాక కొంచెం పలుచ పడుతుంది. ఒక 5 యాలక్కాయలు వేసుకుని ఇది మనం థిక్ అయ్యేంత వరకు, ఇప్పుడు పలుసగా ఉంది కదా చూడండి, థిక్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. ఇది కొన్ని థిక్ అయిపోయింది. దీన్ని మనం ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుని ఆరనిచ్చి ఉండలు చేసుకోవాలి. ఆ తర్వాత ఇది కొన్ని మైదాపిండి 1 అవర్ నానించిన తర్వాత ఇట్లా అయింది సాఫ్ట్గా. చూస్తున్నారు కదా దాని టెక్స్చర్ ఎట్లా ఉందో చూడండి, ఇలా సాఫ్ట్గా ఉండాలి. అండ్ ఇదిగోండి, ఇవి కూడా ఉండలు చేసుకోవాలి. ఈ ఉండలు ఎలా ఉండాలంటే 1 క్వాంటిటీ మైదాపిండి ఉంటే 2 క్వాంటిటీస్ దాని డబుల్ క్వాంటిటీ పప్పు బోర్ను ఉండాలి. చూడండి, దీన్ని మనం లోపల పెట్టుకుని స్టఫ్ చేసుకుని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుని ఇలా రౌండ్లాగా చేసుకుని కింద ఒక కవర్ లాంటిది ఏదైనా పెట్టుకుని, ఆయిల్ పీల్చుకునేది ఏదైనా పెట్టుకుని దానికి మనం ఇంకో కవర్కి ఆయిల్ రాసి ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల చక్కగా నీట్గా వస్తాయి. చూస్తున్నారు కదా, ఇదంతా మనం ఇలా స్ప్రెడ్ చేసేసుకుని చక్కగా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు దీన్ని మనం ఒక పాన్ పెట్టుకుని అందులో 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పెట్టుకుని హైలో పెట్టుకుంటే ఒకసారి పైన కాగిపోతే లోపల కాగవు, అందుకని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇదివైపు చూసారు కదా, ఇలా పెట్టుకుని దీనిపైన మనం కొంచెం నెయ్యి వేసుకుని 2 వైపులా కాల్చుకుంటే సరిపోతుంది. నేను మీకు ఎలా చేయాలని ఒక 3 బొబ్బట్లు చేసి చూపిస్తాను. ఎందుకంటే కొంచెం ఇవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తాయి. చూస్తున్నారు కదా, ఎక్స్ట్రా ఏమైనా ఉంటే పిండి తీసేసి దీన్ని మనం రౌండ్ చుట్టుకుని అలా కాల్చుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఒకవైపు చూసారా బాగా ఎర్రగా కాగిపోయింది. ఇలా కాల్తే చాలు. అండ్ దెన్ దీన్ని కొంచెం ఎక్స్ట్రా నెయ్యి కావాలంటే వేసుకోవచ్చు. ఇదిగోండి, మళ్ళీ ఇంకొకటి చేస్తున్నాను నేను. ఇలా అలా నొక్కుంటూ అంతా ఈక్వల్గా వచ్చేటట్టు నొక్కుంటూ, చూస్తున్నారు కదా. అండ్ దెన్ ఇదే బొబ్బట్లు మనం బయట కొనుక్కోవాలంటే చాలా కాస్ట్లీ. అండ్ మనం ఇంట్లో చేసుకుంటే మన అదొక హ్యాపీ అండ్ చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. చూస్తున్నారు కదా, ఫ్రెష్ ఆయిల్తో చేసుకుంటాం, ఫ్రెష్ నెయ్యితో చేసుకుంటాం మనం. పిల్లలకి చాలా ఇష్టపడతారు తినడానికి. బొబ్బట్లు చాలా టేస్ట్గా ఉంటాయి. అండ్ దెన్ ఈరోజు మేము మా ఇంట్లో మా అబ్బాయి బోర్లా పడ్డాడని బొబ్బట్లు చేసుకున్నాం మేము. నేను ఆ వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. మా అబ్బాయిని బ్లెస్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి బొబ్బట్లు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ ఎంకరేజ్ మీ. మీకు ఇంకా ఏం వీడియోస్ కావాలి, ఏమేమి రెసిపీస్ కావాలి అనేవి నాకు కమెంట్ చేస్తే నేను మీకు అవి చేయడానికి ట్రై చేస్తాను. అండ్ దెన్ చాలా ఈజీగా ఎలా చేసుకోవాలి తక్కువ సమయంలో అని కూడా మీకు చెప్తాను. ఇది ఫ్రెండ్స్ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు 3 బొబ్బట్లు వేసి చూపించాను. అండ్ చూస్తున్నారు కదా, అలా కాల్ చేసుకుని పెట్టుకోవాలి. మీరు వేడివేడిగా కావాలంటే వేడివేడిగా తినొచ్చు. ఒకవేళ చల్లారిపోతే మైక్రోవేవ్లో ఒక 30 సెకండ్స్ వెయిట్ చేసుకుని తినొచ్చు. మళ్ళీ ఫ్రెష్గా ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ బొబ్బట్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.